నమస్కారం, భవిత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సమన్వయంతో పనిచేసి పార్టీకి పూర్వ వైభవాన్ని తేవాలి. కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మక్కిన మల్లికార్జునరావు. స్వచ్ఛ గుంటూరు నిర్మాణంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలి, పిలుపునిచ్చిన మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మి. విలేకరులపై దాడికి పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం, గుంటూరు నార్త్ జోన్ డీఎస్పీ రామాంజనేయులు. ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం ఆనందకరమైన విషయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మక్కిన మల్లికార్జునరావు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ 131వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, అందరూ కలిసి సమన్వయంతో పనిచేసి పార్టీకి పూర్వ వైభవాన్ని తేవాలని కోరారు. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అమలు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి దేశ అభివృద్ధికి సంక్షేమానికి ఇప్పటివరకు కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. కార్యక్రమంలో సవరం రోహిత్, ముత్యాలరావు, వణుకూరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 131వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గౌరవ పెద్దలందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా పనిచేయటం మా అదృష్టంగా భావిస్తూ, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంతో పాటుగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి ఫలాలను అందించి ఈ దేశ పురోభివృద్ధికి పాటుపడినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఈ దేశ అభివృద్ధికి తోడ్పడాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేయండి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రముఖ దినపత్రిక విలేకరి నాగిరెడ్డిపై దాడి జరిగింది. తాను చెప్పిన వార్త రాయలేదంటూ మణికుమార్ అనే వ్యక్తి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడగా విలేకరి నాగిరెడ్డి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టులు, మంగళగిరి నియోజకవర్గం మిత్రులు, మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు కలిసి వినతి పత్రం అందజేశారు. దాడికి పాల్పడిన వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు. డీఎస్పీను కలిసిన విలేకరులలో జయరాజ్, నాగరాజు, రాజరత్నం, వెంకటేశ్వరరెడ్డి, ప్రభాకర్, జీవై, సాయికృష్ణ, అభిరామ్, వాసు, దయాకర్, రామకృష్ణ, రమేష్, శివనారాయణ, మురళి, సుబాని, హనుమంతరావు, శ్రీను, రాంబాబు తదితరులున్నారు. సాక్షి విలేకరైనటువంటి నాగిరెడ్డి గారిని సుంకూరు మణి అడ్డగించి వారిపై ఇనుప రాడ్తో దాడి చేయటం, దానికి నాగిరెడ్డి గారికి తగిలినటువంటి గాయాలకు సంబంధించి ఇచ్చిన కంప్లైంట్ మేరకు మా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నాగిరెడ్డిని మెడికల్ ట్రీట్మెంట్ నిమిత్తం హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఈ విధంగా ఒక విలేకరి వృత్తిలో ఉన్నటువంటి నాగిరెడ్డి మీద దాడి చేయడం అనేది ఖండించదగ్గ విషయం. పోతే భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా ఈ సుంకూరు మణి మీద తప్పకుండా గట్టి చర్యలు తీసుకుంటాం. స్వచ్ఛ గుంటూరు నిర్మాణంలో నగర ప్రజలందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి పిలుపునిచ్చారు. తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమృత్ పథకంలో ప్రకటించిన 500 పట్టణాల్లో గుంటూరు కూడా ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. గుంటూరును పరిశుభ్రంగా ఉంచడంలో నగరపాలక సంస్థకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ సర్వేక్షన్ 2017 అని 500 అమృత్ సిటీస్, 1 lakh పాపులేషన్ పైన ఉన్న సిటీస్ అందరికీ క్లెన్లీనెస్ ర్యాంకింగ్ అనేది ఒక సర్వే అనేది చేయబోతున్నారు. సో దాంట్లో గుంటూరు కూడా ఒక పార్టిసిపేటింగ్ అమృత్ సిటీ కాబట్టి మనది కూడా జనవరి 4వ తారీఖు నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు లోపు ఆ 1 మంత్లో ఇండియాలో ఉన్న ఈ 500 సిటీస్ని డిఫరెంట్ మెథడ్స్లో ర్యాంకింగ్ అనేది చేయబోతున్నారు. సో గుంటూరు కూడా దాంట్లో పాల్గొంటుంది కాబట్టి మనకి ప్రజలందరికీ కూడా గుంటూరు తరఫున ఒక మనం ఒక సజెషన్ అనేది అడుగుతున్నాం. సో ఇప్పుడు ఈ పార్టిసిపేటింగ్ సిటీస్లో మనకి 3 రకాలుగా ర్యాంకింగ్ అనేది చేయబోతున్నారు. ఒకటి, యాజ్ అ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చే డేటాని బట్టి మనకి ఒక 45% మార్క్స్ అనేది అవార్డ్ అవుతాయి. అది కాకుండా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఇండిపెండెంట్ టీమ్ వస్తారు. ఆ టీమ్ వచ్చి వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళ తిరిగినప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్లో 25% మార్క్స్ అనేది మనకి అవార్డ్ అవుతుంది. అది కాకుండా సిటిజన్స్ ఫీడ్బ్యాక్ ఓవర్ ఫోన్ కాల్ కానీ సోషల్ మీడియాలో కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఇంటరాక్షన్ కానీ దాంట్లో కూడా ఒక 30% మార్క్స్ అనేది మనకు వస్తుంది.
సో ఒక జాయింట్ ఎఫర్ట్ ఉంటేనే, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం చేస్తే అవ్వదు, ఎందుకంటే మన సిటీ చాలా 150 square kilometers, 8 lakhs పీపుల్ ఉన్నాం. సో మనం అందరం కూడా, ప్రతి ఒక్క సిటిజన్ కూడా మనకి ఫస్ట్ ఇండివిజువల్గా ఓకే చెత్త ఉంటే మనం ఎక్కడైనా డస్ట్బిన్లోనే వేయాలి, బయట వెళ్ళినప్పుడు కూడా డస్ట్బిన్ దొరకకపోతే ఇంట్లో అయినా వెళ్ళి వేయాలి. తర్వాత ఇంట్లో డోర్ టు డోర్ కలెక్షన్ ఉందండి, డోర్ టు డోర్లో మాత్రమే ఇవ్వాలి. ఎక్కడో రోడ్లో పడేయడమో, టాప్ ఫ్లోర్ నుంచి డ్రెయిన్లో పడేయడం అనేది దయచేసి అలవాటు చేసుకోవద్దు. అలవాటు ఉంటే కూడా దయచేసి మార్చుకోండి. అవి కాకుండా టాయిలెట్స్, మన సిటీలో ఇప్పటి వరకు 16 కమ్యూనిటీ టాయిలెట్స్, 21 పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి. అవన్నీ మనకి జియో ట్యాగింగ్ కూడా మనకి స్వచ్ఛాంధ్ర వెబ్సైట్లో కనిపిస్తుంది, ఏ టాయిలెట్ ఎక్కడ ఉంది అని. సో ఎవరైనా ఒక ఏరియాలో ఉన్నప్పుడు మనకి టాయిలెట్కి వెళ్ళాలి, యూరినేషన్ కానీ డిఫికేషన్ కానీ, దయచేసి ముందు ఒకసారి యాప్లో కానీ వెబ్సైట్లో కానీ చూసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది, ఎక్కడ కూడా బయట వెళ్లకుండా ఉంటుంది. అది కాకుండా మనకి ఇప్పుడు మన తరపున శానిటేషన్ రిలేటెడ్ కంప్లైంట్స్, క్లెయిన్లీనెస్ రిలేటెడ్ కంప్లైంట్స్ని వితిన్ టైం ఫ్రేమ్లో డెఫినెట్గా మేము అడ్రస్ చేస్తాము, ఆల్రెడీ చేస్తూనే ఉన్నాము. ఇంకా కూడా దాన్ని 100% వితిన్ మనం ప్రామిస్ చేసిన 24 hour 48 hour విండోలోనే డెఫినెట్గా అడ్రస్ చేయడం జరుగుతుంది. దివ్యాంగులకు అన్ని రంగాలలో నైపుణ్యం ప్రదర్శించేలా శిక్షణ ఇవ్వాలని స్టేట్ వెల్ఫేర్ ఆఫ్ డిజేబుల్ సీనియర్ సిటిజన్స్ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ రాజా సూచించారు. దాక్షిణ్య స్కూల్లో నిర్వహించిన స్టేట్ లెవెల్ వర్క్షాప్లో పాల్గొన్న ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కొత్త చట్టాల గురించి వారి తల్లిదండ్రులకు వివరించారు. నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిజేబుల్ సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. దళిత గిరిజనుల భూమి సమస్యలపై సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అసైన్మెంట్ చట్టానికి చేసిన సవరణను ఎత్తివేయాలని, భూసేకరణ సమయంలో అసైన్ భూములకు ప్రైవేటు భూములతో సమానంగా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల నుండి ప్రభుత్వం భూములు లాక్కొని ఆహార సంక్షోభానికి కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్, భాగ్యరాజ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దళిత గిరిజనులు ఎదుర్కొన్న భూమి సమస్యల మీద ఒక ఎజెండాని సెట్ చేసేందుకు ఈరోజు గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత దళిత గిరిజనులకు సంబంధించి భూమి సమస్యలను పట్టించుకోవడంలో రాష్ట్రం పూర్తిగా విఫలం చెందింది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. దీనికి కారణం 9/77 అసైన్మెంట్ భూ బదలాయింపు చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. దాంతోపాటు 1973 సంవత్సరంలో వచ్చిన అసైన్మెంట్ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేసాయి. దీనికి ప్రధానమైన కారణం పేదలకు సంబంధించి భూమి అందుబాటులో తీసుకురావాల్సిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు పేదల భూములు మరిచి వివిధ కంపెనీలకి భూములు దారాదత్తం చేయాలని చెప్పేసి మొత్తం 13 జిల్లాల్లో సుమారుగా 700,000 ఎకరాల భూమిని పేదలకు అప్పచెప్పాలని చెప్పి, పేదల భూములు ప్రభుత్వాలకు అప్పచెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు చెందాల్సిన భూముల్ని బడా కంపెనీల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం వివిధ పారిశ్రామిక అవసరాల కోసం అప్పచెప్తా ఉంది. దీన్ని ప్రజా సంఘాలు గాను, దళిత గిరిజన సంఘాలు గాను నాయకులుగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. 9/77 అసైన్మెంట్ భూ బదలాయింపు నిషేధ చట్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నాం. అట్లాగే అసైన్మెంట్ కమిటీలు ఏవైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో కూడా అసైన్మెంట్ భూములకు సంబంధించి పరిరక్షణ కోసం జిల్లా స్థాయిలో కమిటీలు వేయాలని చెప్పేసి 9/77 చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎస్ఎస్టీ కేసులు నమోదు చేసి దళిత గిరిజనులకు సంబంధించిన భూమి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గోగినేని కనకయ్య కళానికేతన్ ఆధ్వర్యంలో విద్వాన్ గోగినేని కనకయ్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. ఆర్వీఆర్ఎన్ జేసీ బీఎడ్ కాలేజీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జయంతి ఉత్సవాలలో భాగంగా జనవరి 27-28 తేదీలలో రాష్ట్ర స్థాయి నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన ఆలోచన విధానాలు, చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి శ్రీ గద్దె మంగయ్య గారు చాలా వివరంగా చెప్పారు. ఆయన స్థాపించినటువంటి సంస్థ జీకే కళానికేతన్ 1997 ప్రారంభించినటువంటి సంస్థ దాదాపు 19-20 సంవత్సరాలుగా
42 వరకు ఈ విధమైనటువంటి విద్యార్థుల్ని ప్రోత్సహించేటటువంటి దీంట్లో భాగంగా డ్యాన్స్ కాంపిటీషన్స్ కానివ్వండి, వక్తృత్వ పోటీలు కానివ్వండి, లేదా ఎస్సే రైటింగ్ కానివ్వండి, ఏకపాత్రాన్వయం కానివ్వండి, పెయింటింగ్స్ ఆన్ ద స్పాట్ పెయింటింగ్స్ అనేకమైనటువంటి పోటీల్ని గుంటూరు జిల్లా స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నాము ఇంతకాలం. ఇప్పుడు మరి ఈ మధ్యనే మన జనవరి 12వ తేదీ వారు చనిపోయారు, జనవరి 4వ తేదీ వారి పుట్టినరోజు. ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించాలనేటటువంటిది జీకే కళానికేతన్ కమిటీ వారు నిర్ణయించుకున్నాం. జనవరి 27, 28వ తేదీల్లో ఆ పోటీల్ని ఇక్కడ కాలేజీలో నిర్వహించడం, సంబంధించినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మన బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతుంది. రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అంటే ఇదే మొదటిసారి, అందుకని కొంచెం మీడియా ద్వారా రాష్ట్ర స్థాయి ప్రజలకి తెలియజేసేటటువంటి విధంగా మీరు సహకారం అందించమని మిమ్మల్ని కోరుతూ. గత 24 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు ఎస్ఎఫ్ఏ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. కనీస వేతనం ఇవ్వాలన్న తమ డిమాండ్కు ప్రభుత్వం స్పందించకపోవడంపై కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఏ నాయకులు, కాంట్రాక్ట్ లెక్చరర్స్, జేఎస్సీ నాయకులు మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ సమస్యలు పరిష్కారం చేయమని ఏతే టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులని పరిమితం చేస్తా చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చేయని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి వివిధ రూపాల ఆందోళన చేసి తమ సమస్య పరిష్కారం కాక ఇవాళ అధ్యాపకులందరూ కూడా రాష్ట్రంలో 3,500 మంది అధ్యాపకులు రోడ్డు మీదకి ఎక్కడం జరిగింది. ప్రభుత్వం మేము పరిష్కారం చేస్తాం చెప్పి చెప్తా ఉన్నారు, మంత్రుల కమిటీ వేశారు, మంత్రులు ఇవాళ లెక్క చేయకుండా ఇలా కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని భావించకుండా ఏదో మేము చెప్పినట్టు మీరు వినాలి తప్ప మీరు చెప్పేది మేము వినమని చెప్పి ఇలా బ్లాక్మెయిల్ రాజకీయాలకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒడిగడుతున్న పరిస్థితి ఉంది. నిన్న అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఆర్జీలకు ఫోన్ చేసి ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళందరూ విధులకు వస్తారా లేకపోతే మీ ఉద్యోగాలు పీకిస్తామని చెప్పి ఇవాళ మెమోస్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం, మీరెందుకు మెమోస్ ఇస్తారు? వీళ్ళు ఆల్రెడీ సమ్మెలో ఉన్నారు, సమ్మెలు ఇవ్వడం ఉన్న వాళ్ళకి వాళ్ళ సమ్మెలో లేకపోతే మీరు మెమోస్ ఇవ్వాలా? ఇవాళ సమ్మెలు ఉన్న వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చిన వాళ్ళకి మీరు మెమోస్ ఇస్తున్నారంటే ఇవాళ ఈ నిబంధన కూడా మీకు తెలియనివంటి పరిస్థితులు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఆర్జీలకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రభుత్వం తలొక్కి ఇవాళ లెక్చరర్స్ని ఇబ్బంది గురి చేస్తే మీ ఆర్జీఎల్ ఆఫీస్ ముద్రిస్తాం. ఇవాళ ఎవరి కోసం పనిచేయాలా? విద్యార్థుల కోసం పనిచేయాలా? ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య కోసం మీరు పనిచేయకుండా ఇలా ప్రభుత్వాలు తొత్తుగా పనిచేస్తున్నామంటే ఈ ఆర్జీఎల్ని కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఏదైనా మెమోస్ ఇవ్వ తెచ్చుకుంటే డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి అడ్రస్ చేసి పంపించండి, అంతేగాని ఫోన్ చేసి బెదిరించి కళాశాల రాండి మెమోస్ తీసుకొని చెప్పి బెదిరిస్తే మాత్రం ఊరుకొని కూడా తెలియజేస్తాము. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకు సమస్యని పరిష్కరించాలని గత 24 రోజుల నుంచి సమ్మె చేయటం జరుగుతూ ఉంది. అనేక దఫాలుగా ప్రభుత్వము మోసపూరితమైనటువంటి చర్చలు జరిపి సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి చాలా త్వరగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ మేము గత ఈ నెల 5వ తారీఖు నుంచి సమ్మెలో ఉంటే ఈ రోజున క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు అప్పటి నుంచి పనిలో ఉన్నారు. ఆ పనిలో ఏ పనిలో ఉన్నారంటే ఈ సమ్మెని ఎలా విచ్ఛిన్నం చేయాలనే పనిలో ఉన్నారే తప్ప అధికారులతో మిగతా అందరితో మాట్లాడి సమస్యని పరిష్కరించే వైపు దిశగా వెళ్ళట్లేదు. వీళ్ళకి షోకాజ్ నోటీసులు ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళని ఏ విధంగా ఇంటికి పంపించాలనేటువంటి దిశలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మేము కూడా
కాంట్రాక్ట్ లెక్చరర్ల అసోసియేషన్ జేఏసీ తరపు నుంచి కూడా ఈ ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాము. అటువంటి ప్రయత్నాలు చేస్తే గతంలో ఈ ప్రభుత్వానికి అనేక రకాలుగా బుద్ధి చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజున కాంట్రాక్ట్ లెక్చరర్ సమ్మెకి ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అధ్యాపక సంఘాలు అన్ని మద్దతు ఇస్తూ ఉన్నాయి. నిన్నటి నుంచి ఎమ్మెల్సీ శర్మ గారు నిరాహార దీక్ష కూడా కూర్చోవటం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఏదైతే మా డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో ఉద్యోగ భద్రతను కల్పించాలి, అదేవిధంగా క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. ఈ డిమాండ్స్ సాధన కోసము అవసరమైతే ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేసి శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో క్రియేటివ్ ఆఫ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరిగిన పెయింటింగ్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ పోటీలకు అన్ని స్టేట్స్ నుండి సుమారు 200 మంది కళాకారులు హాజరైనట్లు ఆర్గనైజర్ కేపీ బాబు తెలిపారు. మొదటి 3 స్థానాల్లో గెలుపొందిన వారికి అలాగే టాప్ 10లో ఉన్న వారికి బహుమతులతో పాటు సిఎఫ్ఏ అవార్డులు, జ్యూరీ అవార్డులు బహుకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టిస్టులకి తర్వాత కేజీ టు పీజీ లెవెల్ స్టూడెంట్స్ కూడా ఈ నెల 11వ తారీఖున క్రియేటివ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ బృందావన్ గార్డెన్స్లో కాంపిటీషన్ నిర్వహించి అదే రోజు జడ్జిమెంట్ చేయడం జరిగినది. ఆల్ ఇండియా లెవెల్ ఆర్టిస్టులు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి చెన్నై అతనికి వచ్చింది. తన పేరు వచ్చేసి జోసఫ్ రాజ్. సెకండ్ ప్రైజ్ వెంకటేష్ విజయవాడ. థర్డ్ ప్రైజ్ రాకీ అండ్ ధర్మ తేజ్. లైక్ దట్ టాప్ 10 అవార్డ్స్ ఫర్ 10 మెంబర్స్, సిఎఫ్ఏ అవార్డ్స్ 20 మందికి, అలానే జ్యూరీ అవార్డ్స్ వచ్చేసి 20 మందికి, సిఎఫ్ఏ మెరిట్ అవార్డ్స్ వచ్చేసి 25 మెంబర్స్కి, హైలీ కమాండెడ్ 20 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ కూడా 2000 స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా సెలక్షన్ చేసి జడ్జిమెంట్ జరిగి తర్వాత వాళ్ళకి ప్రైజెస్ కూడా ఈరోజు. సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు రైల్వే ఉద్యోగులను ఆఫీస్ అవసరాల కొరకు కాకుండా తన సొంత పనులకు వినియోగించుకుంటూ దీనిపై ప్రశ్నించినందుకు తీవ్రంగా దుర్భాషలాడుతున్నారని రైల్వే డివిజన్ సెక్రటరీ హనుమంతరావు ఆరోపించారు. సీనియర్ డీసీఎంను సస్పెండ్ చేయాలని కోరుతూ ఆఫీసు నిర్బంధం చేసి కార్యకలాపాలను నిలిపివేశారు. సెక్రటరీ హనుమంతరావు మాట్లాడుతూ ఉద్యోగులను అణచివేస్తూ అవహేళన చేస్తూ ఇదేమిటని అడిగితే ఉద్యోగాలు మానివేయాలని అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమామహేశ్వరరావును సస్పెండ్ చేయకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అధికారులు కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి పూర్తిగా వారి యొక్క పదవులు భద్రంగా ఉంటే చాలు అనే ధోరణిలో రికగ్నైజ్డ్ ట్రేడ్ యూనియన్స్తో నెగోషియేషన్స్ జరపకుండా సంవత్సరం మధ్యలో ట్రాన్స్ఫర్లు చేయటం, అక్రమంగా ఆఫీసుల్లో స్టాఫ్ని వాడుకోవటం, ప్రతి యూనిట్లలో రెస్ట్లు లేకపోవటం, ఇదేమని ప్రశ్నించిన కార్మికుల్ని ఎంబడే వేధింపు చర్యలతో వేరే ఊరికి ట్రాన్స్ఫర్లు చేయటం నిత్యకృత్యమైపోయింది. సౌత్ సెంట్రల్ రైల్వే, మైసూర్ యూనియన్, ఆల్ ఇండియా రైల్వే మ్యాన్ ఫెడరేషన్ అనేక మార్లు ఈ యొక్క అధికారుల దుర్నీతిని ఎండకట్టినా కూడా వారు పై అధికారులు చర్య తీసుకోకపోగా వీరికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్టు వదిలేయటంతో ఈ రోజున భార్య భర్త కూడా ఒకచోట పనిచేయాలనే నిబంధన రైల్వే బోర్డు పెట్టినా ఈ అధికారులు మాకు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేస్తే చేయండి, లేకపోతే వాలంటరీ ఇచ్చి ఇళ్ళకి పోండి అని చెప్పి బయటికి తరిమేయటం, సదరు భార్యాభర్తల్ని ఇక్కడ కాకుండా వేరే ఊర్లకి ట్రాన్స్ఫర్ చేస్తాం, కావాలంటే ఉద్యోగం చేయండి అంటాం, ఇది పూర్తిగా నీతి మాలిన చర్యగా సౌత్ సెంట్రల్ రైల్వే మైసూర్ యూనియన్ అభివర్ణిస్తోంది. అలాగే
సౌత్ సెంట్రల్ రైల్వే, మజ్దూర్ యూనియన్, గుంటూరు డివిజన్ అనేక పర్యాయాలు ఆందోళన చేపట్టినా కూడా ఈ అధికారులు నిమ్మకి నీరెత్తనట్టు కూర్చొని మా యొక్క స్థానాన్ని పూర్తిగా పరీక్షిస్తున్నారు. ఈ రోజున సీనియర్ డిపిఓ గారు, సీనియర్ డిసిఎం గారు ఇక్కడ ఛాంబర్లో కూర్చొని ఉన్నారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.